అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వారం నుండి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అగ్ని ప్రమాదం నుంచి రక్షించుకునే విధానాన్ని తెలియజేస్తామని, ఆదివారం అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. దీనికి సంబంధించి వ్యాసరచన పోటీలలో ప్రతిభ సాధించిన విద్యార్థులు సాత్విక, శ్రీనివాసులు, దినేష్లకు బహుమతులు అందజేశారు. అగ్ని ప్రమాదాలపై పాఠశాలల్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 14వ తేదీ నుండి 20వ తేదీ దాకా ప్రతి సంవత్సరం జరగడం ఇది చాలా విశేషం. మన సోదరులు వాళ్ళు చేసిన ప్రాణత్యాగానికి విధి నిర్వహణలు ఉండగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినందుకు గాను మేము ఇది ప్రతి సంవత్సరము ఇది చాలా సంతోషంగాను ఆడంబరంగాను ఈ యొక్క వారోత్సవం జరుపుకోవడం మన అగ్నిమాపక శాఖ వారి ఆనవాయితీ. కనుక ఈరోజు ముగింపు దినమా స్ఫూర్తిగా మన సభ్యులు కానీ శ్రేయోభిలాషులు కానీ అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా యొక్క ఈ యొక్క కార్యక్రమం జయప్రదం జరిగింది. అలాగే ఈరోజు నేను మా యొక్క విన్నపాన్ని ప్రజల ముందర, ప్రభుత్వం దృష్టి ముందర ప్రస్తావించుచున్నాను. మాకు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ భవనం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ప్రజలకు సేవ చేస్తూ ఇదే యొక్క ఒక రూమ్ లోపలనే నేను మా సిబ్బంది చాలా అవస్థలు పడుతున్నాము. దయచేసి ఇప్పుడైనా కానీ మనకు ఊరి బయట లేకుండా ఊరు మధ్యన ఎక్కడైనా ప్రభుత్వం స్థలం ఉంటే మమ్మల్ని ఇచ్చి మీరు మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఎందుకనగా మమ్మల్ని ఈ యొక్క అగ్నిమాపక శాఖ ప్రజలకు ఎల్లవేళల్లో ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే వ్యవస్థ ఏదంటే ఒక అగ్నిమాపక శాఖ మాత్రమే. అగ్ని సంభవించినప్పుడు మా ప్రాణాలకు త్యాగం చేసైనా సరే, అది ఎంత అగ్ని ప్రమాదమైనా సరే మేము కాపాడము మా బాధ్యత. అలాగా ఈరోజు